అందరికీ ఉన్న డౌటే ఒకటి, ఫస్ట్ నుంచి ఆయన సినిమాలు ఎప్పుడు ఏం చూసినా సరే ఆయన ఏం తింటాడు ఏం తాగుతాడు అన్నది జనరల్ డిస్కషన్ బయట ఆడియన్స్లో కూడా, ఏం తింటాడండి ఈయన అన్నది. సో సినిమా షూట్కి వచ్చినప్పుడు కనీసం నాకు ఒక ఛాన్స్ వచ్చింది, ఏం తింటాడో చూసే ఛాన్స్, ఎలాగైనా కనుక్కుందామని ఫిక్స్ అయ్యాను షూట్లో. అప్పుడప్పుడు మా అసిస్టెంట్తో చెప్తుండేవాడిని, నాకు సరే ఏదో తాగుతున్నారు అదేంటో కనుక్కో అని, అంటే మనం కూడా ఏమన్నా స్టార్ట్ చేయొచ్చేమో అని. ఆయన ఏదో స్నాక్స్ ఏదో తింటున్నట్టున్నాడు అదేంటో కనుక్కో అని మా వాడు వెనక్కి వచ్చి చెప్పేవాడు, అది మామూలు కాఫీయే సార్, అది మామూలు స్నాక్సే సార్ అని. మరి మామూలువే తిని మామూలువే తాగితే ఆయన మాత్రమే ఎందుకు అలా ఉన్నాడు, మనమంతా ఎందుకు ఇలా ఉన్నాం అని డౌట్ వచ్చేది. సో నాకు ఆ తర్వాత ఆయనతో పనిచేసిన తర్వాత నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే, ఆ అందానికి కారణం తినేదో తాగేదో కాదు, బేసిక్గా చాలా హ్యాపీ మనిషి, చాలా సరదాగా అందరితో ఎంజాయ్ చేస్తూ లోపల ఏమీ లేకుండా ప్యూర్గా ఉంటాడు కాబట్టి అంత అందంగా ఉన్నాడని అర్థమైంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇప్పుడే చూసాను నా ఏవి, ఐ డింట్ నో మీరు షూట్ చేశారని, థ్యాంక్స్ అ లాట్. అండ్ ఈ రోజుకి నాకు దేవదాస్కి సంబంధించి రేపు సినిమా సక్సెస్ కానీ ఇంకోటి కానీ అన్నీ బోనస్సే. నాకు ఆల్రెడీ నాకు దేవదాస్కి సంబంధించిన బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చేసింది. లాస్ట్ డే షూటింగ్ అప్పుడు నాకు సార్ని కలిసిన వెంటనే ఆయన రఫ్ ఎడిట్ చూసి చెప్పిన మాటలు చాలు, నాకు ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. రేపు మీ అందరికీ కూడా నచ్చితే ఇంకా కంప్లీట్ బోనస్ అది. సో ఎదురు చూస్తున్నాను. అండ్ మా సినిమాలో పనిచేసిన ఇద్దరు హీరోయిన్లు రష్మిక, నేను నాకు సార్ వచ్చి జాయిన్ అయ్యేంతవరకు నేను ఈ సెట్లో యంగెస్ట్ అన్న ఒక ఫీలింగ్లో ఉండేవాడిని, చాలా నేను కూడా యంగే అని. ఎప్పుడైతే ఒక షెడ్యూల్ తర్వాత రష్మిక యాడ్ అయ్యి నాని సార్ అందో మొత్తం ఆ ఫీలింగ్ అంతా ఎగిరిపోయింది ఒక దెబ్బతో. ఒక్కసారి నేను కూడా ఓల్డ్ ఫీల్ అవ్వడం మొదలెట్టాను. అండ్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ రష్మిక, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ఆ పాజిటివ్ ఎనర్జీ సెట్లో తనుందంటే చాలా సరదాగా హాయిగా ఉంటుంది. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ రష్మిక మ్యామ్. అండ్ ఆకాంక్షకి నాకు చాలా తక్కువ సీన్స్, తక్కువ కాంబినేషన్, బట్ ఉన్న రెండు మూడు సీన్స్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం. అండ్ అది మీరు రేపు సినిమాలో చూడబోతున్నారు. ఇట్ వాజ్ ఆసమ్ వర్కింగ్ విత్ యూ టు ఆకాంక్ష. సినిమా అవుతా 2.5 గంటలు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్గా నవ్వుకొని ఎంజాయ్ చేస్తారన్న నమ్మకం నాకుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.